हाय हेलो नमस्ते वेलकम टू ग्रानीस किचन ఈరోజు గ్రానీస్ కిచెన్లో ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం గురించి మీకు చూపించబోతున్నాను. దీన్ని పూరీలోకి, చపాతీలోకి, పరాటాలోకి, బిర్యానీ రైస్లోకి కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలు 2, టొమాటో 2, ఎగ్స్ 4, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ చిన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే 3 లవంగాలు, 3 యాలకులు, 4 మిరియాలు, దాల్చిన చెక్క, 2 బే లీవ్స్, అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ అలాగే ఇక్కడ ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కస్తూరి మెత్తిని కూడా నేను తీసుకుంటున్నాను. సో కర్రీని తయారు చేసే విధానం చూద్దాం. ఒక గుండి గరిటె నుండి ఆయిల్ తీసుకున్నానండి. సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 1 మినిట్ పడుతుందండి ఈ కలర్కి రావడానికి. వీటిని వేరే ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఆ ప్లేట్లో మీరు టిష్యూ పేపర్ని వేయండి, సో దట్ మీకు ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. అలాగే ఇక్కడ నేను 2 ఆలుని తీసుకుంటున్నాను. దీన్ని లైట్గా ఉడకపెట్టుకోండి ఫ్రై చేసే ముందు. పచ్చిది తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ఎగ్స్ని కూడా వేసేద్దాం అన్నమాట. ఏదైతే 4 ఎగ్స్ బాయిల్ చేసుకుందాం కదా, వాటిని కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిందండి, వీటిని తీసేద్దాము. సో ఇప్పుడు అదే ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే 4 లేదా 5 మిరియాలు వేయండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసేయండి. అలాగే ఏదైతే సన్నగా కోసి పెట్టుకున్నామో టొమాటోస్ని కూడా వేసేసేయండి. 1-2-3 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసేసేయండి. దీనిలాగా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో ఈలోపు మనం ఇందాక ఏదైతే ఆనియన్స్ని ఫ్రై చేసాం కదండి, ఆ ఆనియన్స్ని మనం మిక్సీ చేద్దాము. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. సో ఈ మిశ్రమాన్ని పేస్ట్ చేయడానికి మిక్సీ పట్టుకుందాం. ఈలోపు మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుందామండి. టొమాటోస్ని చూసారు ఇక్కడ, వాటర్ మొత్తం పోయే వరకు కుక్ చేసుకోండి. అలాగనే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు సరిపడా వేసి మరొకసారి కలుపుకోండి. ఆ టొమాటో దగ్గరగా వచ్చే వరకు కొంచెం కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ఆనియన్ అండ్ పెరుగుని మిక్సీ చేసామో ఆ పేస్ట్ని దీంట్లో వేసేసి కలుపుకుందాం. పేస్ట్ ఇక్కడ థిక్గా ఉంది కాబట్టి మీరు ఆ కప్పుతో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది మీకు చపాతీలోకి, పూరిలోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను జీరా పౌడరు, గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇందాక మనం ఏదైతే ఆలూని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో దాన్ని కూడా వేసేద్దాము. ఇదంతా టొమాటో వేసిన తర్వాత అంత పెద్ద టైం ఏం పట్టలేదండి. కలుపుతూ ఉండగానే ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాము. ఆనియన్ పేస్ట్ వేసేసిన తర్వాత ఈ బాయిల్డ్ ఎగ్స్ని, ఆలుని కూడా యాడ్ చేసాము. సో ఇప్పుడు నేను కస్తూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి 1-5 మినిట్స్ వరకు కుక్ చేయండి. త్వరగానే అయిపోతుందండి, ఎందుకంటే పొటాటోస్ మనం బాయిల్ చేసాము, ఎగ్స్ని కూడా బాయిల్ చేసాము కాబట్టి. ఇక్కడ మనం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాము. అలాగనే ఇందాక 2 చిల్లీస్ మనం పెట్టాం కదా, వాటిని కట్ చేసి పొడవుగా వేసేద్దాం. మరొకసారి
మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇక్కడ కర్రీ రెడీ అయిపోయిందండి, స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకుందాం. సో ఇక్కడ ఇది రెడీ అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి ఇలా సర్వ్ చేసుకుందాం. సో ఇది ప్లెయిన్ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రానీస్ కిచెన్.